సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనము సాయిబాబా మార్గంలో నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సాయి సంగతులు తెలుసుకునేటువంటి ఈ సత్సంగము మనకి ఎంత గొప్పగా ఉపయోగపడుతుందంటే, ఈ సత్సంగము బాబా పట్ల ప్రేమను పెంచుతుంది. అదేవిధంగా అద్భుతమైనటువంటి మోక్ష మార్గం, ఈ ప్రపంచంలో ఏది ఇవ్వనటువంటి ఈ సాయి సత్సంగము జనన మరణాలనేటువంటి ఆ చక్రం నుంచి తప్పించి పడేస్తుంది. ఇక జన్మరాహిత్యుల్ని చేయడానికి ఈ సత్సంగం అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. సాయిబాబా అనేటువంటి సత్సంగతులు మన చెవిలో పడగానే ఆ చెవిలో నుంచి పడ్డటువంటి ఆ యొక్క ఆ నాలుగు మాటలు మన హృదయంలోకి వెళ్ళి మన హృదయ అంతరంగాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయి, ఎంత ఆనందపరుస్తాయో అవి వింటేనే మనకు అవగతమవుతుంది, అనుభవిస్తేనే దాని రుచి తెలుస్తుంది. చాలామంది ఈ మధురమైనటువంటి సాయిబాబా సత్సంగతులను హృదయంలో నింపుకొని ఎప్పుడూ ఆనందంతో సంతోషంతో ఉండేటువంటి వాళ్ళు, తృప్తితో జీవించేటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో గొప్ప అదృష్టవంతులు. అంతకు మించిన అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కేవలం సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, స్థాయి, హోదా ఉంటేనే అదృష్టవంతులని అనుకోవడం చాలా మూర్ఖత్వం. అవన్నీ కూడా నీటి బుడగల్లాంటివి, ఈరోజు ఉంటే రేపు పోతాయి. కాబట్టి అసలైనటువంటి అంతరంగ ఆనందం కోసం మనం ప్రయత్నం చేయాలి. అది ఎట్లా సాధ్యం? బాబా చెప్పినటువంటి అనేక విషయాలను మనము ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకున్నప్పుడు, వాటిని భిన్న కోణాల నుంచి మనం చూసినప్పుడు అద్భుతమైనటువంటి ఆనందం, బాబా పట్ల అమితమైనటువంటి ప్రేమ మనకు కలుగుతుంది. ఈరోజు ఒక విషయం గురించి మనం చెప్పుకుందాం. బాబా సచ్చరితలో మనము రెండుసార్లు బాబా చెప్పినటువంటి మాటల్ని మనం వింటాం. ఒకటి, థర్కడ్ భార్య ఒకరింట్లో అతిథిగా ఉంటూ ఆ కుక్క దీనంగా చూస్తే ఆ చూసినటువంటి కుక్కకు రొట్టె ముక్క పెడుతుంది. పెట్టగానే బాబా ఎంత గొప్ప నిదర్శనాన్ని ఆవిడకిస్తారు. మసీదుకి వెళ్ళగానే బాబా ఒక మాట చెప్తాడు, అమ్మ చాలా సంతోషంగా ఉంది, ఎంతో ఆకలితో ఉన్నటువంటి నా ఆకలిని తీర్చావు, కడుపులో పేగులు నకనకలాడుతూ ఉంటే నువ్వు పెట్టినటువంటి రొట్టెతో నా కడుపు నిండింది, చూడు ఇప్పటికీ కూడా తేనుపులు వస్తున్నాయి అని చెప్పి అంటారు. అంటుంది తర్కడు భార్య సీతాదేవి తర్కడు, బాబా నేను ఎప్పుడు నీకు రొట్టె పెడితిని, నేనే ఎవరో ఇంట్లో వారు పెట్టేటువంటి భోజనాన్ని తింటూ అతిథిగా ఉన్నాను, నేనెప్పుడు చేసి పెట్టాను బాబా అంటే, లేదు నువ్వు భోజనానికి కూర్చున్నటువంటి సమయంలో అక్కడికి ఒక కుక్క రాలేదా, అది దీనంగా నిన్ను చూస్తే దానికి రొట్టె పెట్టావు కదా, ఆ రొట్టె ఎంతో తృప్తిగా తింది, ఆ కుక్కలో ఉన్నటువంటి ఆత్మను కూడా నేనే, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో అమ్మా, ఎప్పుడు ఇలానే చేస్తూ ఉండు, నీకు అద్భుతమైనటువంటి మోక్ష మార్గం దొరుకుతుంది, ఇలా ఆకలితో ఉన్నటువంటి వాళ్లకు నువ్వు భోజనం పెట్టేటువంటి పనిని ఎప్పుడూ మానుకోకమ్మా అని అంటుంది. ఇదొక లీల. తర్వాత లక్ష్మీబాయి, బాబా మసీదులో ఉన్నట్టుండి ఒకటేసారి లక్ష్మీబాయిని పిలిచి, పక్కన కూర్చున్నటువంటి ఆమెను పిలిచి చెప్తారు, లక్ష్మీ నాకు బాగా ఆకలిస్తుంది, ఇంటికి వెళ్ళి జొన్నరొట్టె చేసుకురాపు అంట. ఇంటికి అడావుడిగా వెళ్ళి బాబా, ఎందుకంటే బాబా అడిగిందే తడువు అక్కడ, అసలు బాబా ఎవరిని ఏమి అడగడు, ఇది కావాలని ఎప్పుడు అడగడు, ఈవెన్ లక్ష్మీబాయిని కూడా ఎప్పుడూ కూడా నాకు ఇది ప్రత్యేకంగా కావాలని చెప్పి అడగలేదు. సరిగ్గా సాయంత్రం సమయం, అప్పుడు ఇంటికి వెళ్ళి చక్కగా పాలు రొట్టె తీసుకొని వస్తుంది. వచ్చి బాబా ముందర పెట్టగానే బాబా దాన్ని చూసి పక్కనున్నటువంటి కుక్కకు వేస్తాడు. లక్ష్మీబాయికి చాలా కోపం వస్తుంది, ఎందుకు బాబా ఇలా చేశారు, ఎంతో ప్రేమతోటి ఎంత కష్టపడ్డాను తెలుసా, ఇక్కడి నుంచి పరుగు పరుగున ఇంటికి వెళ్ళాను, వెళ్ళి బాబా అడక్కడక్క అడిగాడని చెప్పి రొట్టెను ఎంతో ప్రేమతో చేసుకొని తీసుకుని వస్తే నువ్వు తినకుండా ఇదేం పని బాబా అని అడుగుతుంది. అమ్మా సాయం సంధ్య వేళ ఆకలి అవుతుందని చెప్పి నేను మనిషిని కాబట్టి, నాకు నోరుంది కాబట్టి నేను అడిగాను, మసీదులో కూర్చొని గంట రెండు గంటలుగా దీనంగా చూస్తూ దాని కడుపులో పేగులు నకనకలాడుతూ ఉన్నాయి, అది నోరు తెలిసి చెప్పలేదు కదమ్మా, దాని ఆత్మ నా ఆత్మ ఒకటే, దానికి ఆకలి అవుతుందంటే నాకు కూడా ఆకలేనట్టే, దాని ఆకలి తీర్చడానికి నిన్ను రొట్టె తీసుకురమ్మన్నాను, కాబట్టి ఆ నోరు లేకుండా అడగలేనటువంటి వారి ఆకలిని తీర్చాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పి బాబా చెప్తాడు. అయితే ఇది కేవలము మనము ఒక రకంగా
అలవర్చుకున్నాం. మంచి పద్ధతి. చాలామంది బాబా చెప్పాడు కదా అని చెప్పి చాలామంది మూగజీవులకు, అదేవిధంగా చాలామంది ఈరోజు ఒక ప్లేట్లో అన్నము ఇంకో ప్లేట్లో మంచినీళ్ళు గోడపైన పెడుతున్నారు. పక్షులు అనేక రకాలైనటువంటి జీవులు వచ్చి తింటాయని చెప్పి ఒక మంచి పద్ధతి. దీని నుంచి మనం ఇంకా ఏమి నేర్చుకోవాలి? ఎందుకంటే బాబా చెప్పింది కేవలం ఆ పశుపక్షాదులకు అన్నం పెట్టమనో లేకపోతే వాటికి సహాయం చేయమనో, ఇంతలోనే ఉండిపోతున్నాం, ఇక్కడ ఆగిపోతున్నాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, మనం ఆగిపోయినటువంటి విషయం, బాబాకు శ్రద్ధ సబూరి 2 రూపాయలు ఇష్టం, బాబాకు 2 రూపాయలు దక్షిణ హుండీలో వేశాను. అంటే అక్కడే ఆగిపోయాం మనం. బాబా 2 రూపాయలు దక్షిణ అడిగాడన్న దగ్గర 2 రూపాయల దగ్గరే ఆగిపోయాం. ఇక్కడ కూడా కేవలం మూగజీవులకు మాత్రమే పెట్టాడు అనేటువంటి దాని దగ్గరే ఆగిపోయాం. కానీ ఇంకొంచెం మనం పరిణితిని పెంచుకుంటే, అంటే ఆకలితో ఉన్నటువంటి మూగజీవే కాదు, చాలామంది ఈరోజు మన చుట్టూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మౌనంగా బ్రతుకును వెళ్ళదీస్తున్నటువంటి వారు, ఆత్మాభిమానం కలిగినటువంటి వారు, వారు ఎవరి సహాయాన్ని అడగరు. ఎంత కష్టమున్నా సరే మోములో ఎప్పుడూ కూడా చిరునవ్వు చెదరకుండా ఉంటారు చాలామంది. వాళ్ళు మన స్నేహితులే ఉంటారు చాలామంది దాంట్లో. అయితే మనం చేసేటువంటి సహాయము ఎట్లయితే మూగజీవికి మనం అన్నం పెడితే బాబా ఎంత అనుగ్రహాన్ని చూపెట్టారు, ఎవరైతే కాస్త నిస్సహాయ స్థితిలో ఉన్నారో మనం సహాయం చేస్తే వాళ్ళ జీవితాలు నిలబడతాయి అనుకుంటాము. తప్పకుండా వాళ్ళకి సహాయం చేయండి. ఇందులో గొప్ప తృప్తి ఉంటుంది మనకు. ఎందుకనంటే నాకు బాగా గుర్తు, ఒకరోజు ఇట్ట మధ్యాహ్నం వేరే పని మీద బేగంపేట వైపు వెళ్తున్నాను. ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. ఎప్పుడు ఫోన్ చేయడు, అనిల్ భయ్య ఎక్కడున్నావు అన్నాడు. చాలా రోజులు కలిసి పనిచేసినటువంటి చనువు, లేదు ఇక్కడ ఆన్ ది వే బేగంపేట అంటే అమ్మా దేవునిలాగా వస్తున్నావన్నా. ఇగో నేను ఇక్కడ బేగంపేట పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నాను, బండి పంచర్ అయింది, డబ్బులు లేవు. సరే, దాదాపు 5-6 సంవత్సరాల క్రితం నా దగ్గర కూడా పెద్దగా డబ్బులు లేవు. జేబులో చూస్తే ఒక 100-200 ఉన్నాయి. ట్యూబ్ పోయింది, కనీసం ఒక 400 రూపాయలు ఇవ్వాలి. ఏటీఎం దగ్గరికి వెళ్ళా, ఏటీఎంలో డ్రా చేసా, మినిమం బ్యాలెన్స్ కంటే తక్కువనే ఉన్నాయి. సరే ఏదైనా కానీ డ్రా చేయాలి అని చెప్పి ఒక 500 రూపాయలు డ్రా చేశాం. చేసి ఆ మిత్రుడు ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి 500 రూపాయలు ఇచ్చి తీసుకో అని చెప్పి ఇచ్చిన తర్వాత 2 చేతులు పట్టుకొని ఏడ్చేశాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగా. నాతో పాటు పనిచేసేటువంటి వాళ్లకు ఇంతకంటే నీకంటే ముందు ఒక 10 మందికి ఫోన్ చేశాం, ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వలేదు. చాలా రోజులుగా మంచి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయని నాకు తెలుసు. దాదాపు ఇప్పటికీ మా ఆఫీస్లో జీతం ఇవ్వక 3 నెలలు, ఎక్కడ మానేస్తే డబ్బులు ఇవ్వరు అని చెప్పి జీతం ఇవ్వకపోయినా రోజు పోతున్నా పెట్రోల్ పోయించుకొని చివరికి జేబులో 20-30 రూపాయల కంటే ఎక్కువ లేవు. బండి పంచర్ అయింది, మండు టెండా, ఏం చేయాలో తెలియదు. నిజంగా నువ్వు కష్టాల్లో ఉన్నావు, నీకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టొద్దు అనుకున్నాను, కానీ ఒక్క మాట కూడా అడగకుండా వచ్చి డబ్బు ఇచ్చావు అన్నాడు. నాకు ఎంత తృప్తి కలిగిందంటే, అంత తృప్తి కలిగింది. అంటే మనం చాలా ఖర్చు పెడుతుండొచ్చు కానీ అక్కడ ఇచ్చాను. ఎంత తృప్తితోటి ఇంటికి వెళ్ళాడు. తర్వాత మరుసటి ఒక వారం తర్వాత ఫోన్ చేశాను. నేనే ఫోన్ చేసి జీతం వచ్చిందని అడిగా. మొన్నక 1.5 నెలల జీతం ఇచ్చారు అన్నాడు. సరే వెళ్తూ వెళ్తూ తారనాక ఆఫీస్లో ఒకసారి ఆగు అన్న. ఆగాడు. ఆగిన తర్వాత ఒక బియ్య బస్తా సరుకులన్నీ కొనిపెట్టి నువ్వు తీసుకెళ్ళు అన్న. మళ్ళీ ఏడ్చేశాడు. నా చాలామంది నువ్వు వ్యవస్థ నడుపుతున్నావని, ఈ వ్యవస్థ చాలా ఇబ్బందుల్లో ఉందని, ఎవరినైనా కలిస్తే డబ్బు నువ్వేమన్నా అడుగుతావేమో అని చెప్పి చాలామంది నీతో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరూ కూడా నీతోటి మాట్లాడలేదు, మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. కానీ ఎప్పుడో మనం కలిసి పనిచేశాము, పంచర్ అయిందని చెప్పి అడిగితే మళ్ళీ పిలిచి నాకు సరుకులు ఇప్పించావు. చెప్పా నువ్వు మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంతకింత సహాయం నువ్వు బాబాకు చేయాలి, ఇప్పుడు తీసుకెళ్ళు అని చెప్పా. అంటే బాబా చెప్పినటువంటి దాంట్లో మనం అర్థం చేసుకునేటువంటి దృక్కోణంలో మనకు మార్పు రావాలి. ఏదో మూగజీవులకు మాత్రమే పెట్టమన్నాడంటే, మనతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మూగజీవులు చాలామంది ఉంటారు. అర్థం చేసుకోండి. మళ్ళీ నేను చెప్పానని చెప్పి దీన్ని బలహీనతగా ఎవరు తీసుకోవద్దు. దయచేసి మీ మనసుకు ఎవరికైతే అనిపిస్తుందో
అంటే ఒకవేళ మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, మీ బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే తప్పకుండా కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. బాబా చెప్పినటువంటి ఆకలి తీర్చడం అనేటువంటిది కేవలము సచ్చరితలో కేవలం ఆ సంఘటనకు మనం అండర్లైన్ చేసుకోవడం కాదు, ఆ విషయాలకు అండర్లైన్ చేసుకోవడం కాదు, మనతో పాటు చాలామంది మన జీవితంలో కలిసి మనతో ప్రయాణం చేస్తుంటారు, వాళ్ళ గమ్యస్థానాలు రాగానే దిని వెళ్ళిపోతుంటారు, మరో ట్రైన్ ఎక్కిపోతారు, అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది చాలా మౌనంగా అన్నింటినీ భరిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను కొద్దిమంది సాయిభక్తుల్లో ఈ యొక్క ఈ ఇతరులను అర్థం చేసుకునేటువంటి విధానాన్ని చాలామందిలో నేను చూశాను. చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక స్నేహితుడు బాధపడుతూ ఉంటాడు, డయాలసిస్ చేయించుకోవాలి. అది తెలిసినటువంటి తోటి స్నేహితుడు, చాలా కాలం కలిసి పనిచేశారు, కలిసి తిరిగారు. అయితే అతని విషయం తెలియగానే ఈ స్నేహితుడు, ఎందుకంటే పిల్లలు మంచి అమెరికాలో సెటిల్ అయ్యారు, ఏ బాధబందీ లేదు, భగవంతుని దయ వల్ల ఆరోగ్యంగానే ఉన్నాడు, తనను ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన తల కింద 50,000 రూపాయలు పెట్టి వచ్చేస్తాడు. ఈయన వచ్చేస్తే వాళ్ళ భార్య రాత్రి దుప్పటి దులుపుతూ తల కింద చూస్తే 500 రూపాయలు కట్ట 50,000 రూపాయలు ఉంటుంది. ఎక్కడివి అని చెప్పి చాలాసేపు ఆలోచిస్తారు. ఈరోజు మన ఇంటికి ఎవరు వచ్చారు ఏంటి అని అంటే పలానా వ్యక్తి వచ్చాడు. వెంటనే ఫోన్ చేస్తారు, మిత్రమా నా అసహాయతను చూసి లేకపోతే నేను ఉన్నటువంటి పరిస్థితిని చూసి జాలితో నువ్వు ఇచ్చినట్టున్నావు మిత్రమా, వద్దు, ఎంతో కొంత వైద్యం చేయించుకునేటువంటి స్తోమత నా దగ్గర ఉంది, దయచేసి నీ డబ్బు నువ్వు తీసుకెళ్ళు అని అంటారు. అప్పుడు అతను చెప్తారు, బాబా చెప్పాడు అవసరానికి మించి నువ్వు ఉంచుకోకూడదని చెప్పి, నా దగ్గర అవసరానికి మించి ఉంది మిత్రమా, ఆ అవసరానికి మించి ఉన్నటువంటి ఆ సొమ్ము నీకు ఇంకొంత మెరుగైనటువంటి వైద్యం చేయించుకోవడానికి, ఇంకొంత మెరుగైనటువంటి ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గర చూయించుకో, నేను చెప్పి చేస్తే నువ్వు స్వీకరించవు, అందుకని ఈ విధంగా చేశాను, బాబా మార్గంలో ఉండి నేను నేర్చుకున్నటువంటిది, బాబా నాకు నిర్దేశనం చేసినటువంటిది మిత్రమా, నేను ఇంకా ఎవరికి ఇచ్చినా సరే అది ఎట్లా ఉపయోగపడతాయో, అవి నిజంగా ఎటువైపు వెళ్తాయో నాకు తెలియదు, అందుకని నీకు ఇచ్చాను మిత్రమా అని అంటారు. అంటే మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి, ఒక సెన్సిటైజేషన్, ఆ సెన్సిటైజేషన్ను బాబా మార్గంలో ఎంత గొప్పగా నేర్పిస్తాడంటే బాబా చాలా గొప్పగా నేర్పిస్తాడు ఆ సెన్సిటైజేషన్తో మనం ఉండగలిగితే. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, చాలామంది ఎవరైనా సరే వాళ్ళ యొక్క బాధని చెప్పుకొని మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటారు, అటువంటి వారి ఉచ్చులో మాత్రం దయచేసి పడకండి. ఎందుకంటే అపాత్రాదానం మంచిది కాదు, మీకు అటువంటి వాళ్ళు తారసపడకపోతే ఇంకో పనికి ఉపయోగించుకోండి, అంతేగాని నేను చెప్పాను కదా అని చెప్పి అపాత్రాదానం మళ్ళీ చేయకూడదు. నిజమైనటువంటి అవసరం ఇటువంటి వాళ్ళు ఎప్పుడైనా మీ జీవితంలో, అంటే ఈ రోజుకి ఈ రోజు మీకు తారసపడకపోవచ్చు, ఈ జీవితం అనేటువంటి ప్రయాణంలో ఒక 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఇటువంటి ఏదైనా మీకు ఎదురైనప్పుడు ఖచ్చితంగా అటువంటి మంచి మనసుతోటి మీరుండండి. ఇదే టార్గెట్గా పెట్టుకొని ఏదో చెప్పే బాబా చేస్తే బాబా సంతోషిస్తారు కానీ దాంట్లో ఉండకండి దయచేసి. చాలా ఇటువంటి అన్నీ కూడా మనకు ఆ దృక్పథము ఆలోచన విధానం ఉంటే అటువంటి బాబానే మనకు చూపెడతాడు. నోరు తెరిచి అడవనటువంటి వాళ్లకు మూగజీవాలు అంటారు కదా బాబా, మనుషుల్లో కూడా చాలామంది మూగజీవాలు ఉంటారు, ఆ మూగజీవాలు మనల్ని అడగవు. మనం మామూలుగా చాలామంది మన మానవ నైజం ఏంటంటే కష్టం రాగానే పక్క నుండి చెప్పుకొని పెద్ద సింపతి పొందాలనుకుంటాం, కానీ అలా కాకుండా ఎంతో నిస్వార్థంతో ఉండేటువంటి జీవులు చాలామంది ఉంటారు. అటువంటి వారు మీ జీవితంలో ఒక్కసారైనా తారసపడితే, మొత్తం మీ జీవితకాలంలో ఒక్కసారైనా వాళ్ళకు సహాయం చేస్తే మీరు మీ జన్మ ధన్యం. కాబట్టి ఇటువంటి మనస్తత్వాన్ని మనం పెంచుకోవాలి. సచ్చరితలో ఇటువంటి చాలా ఉంటాయి, మనం కేవలం వాటిని ఏం చేస్తున్నామంటే ఆ పాత్రకు, కుక్కకు ఆకలి వేస్తే మనం రొట్టె పెట్టింది సీతాదేవి తరక్కడు అంత మట్టుకే చూస్తున్నాం. బాబా అడిగి మరీ రొట్టె పాలు తెప్పించి మసీదులో ఉన్నటువంటి కుక్కకు పెట్టిస్తాడు లక్ష్మీబాయితోటి, ఇది మాత్రమే అండర్లైన్స్ చేసుకుంటున్నాం కాదు,
ఆ అక్షరాల వెనుక వాటిని శోధిస్తూ ఉంటే మనకు అద్భుతమైనటువంటి విషయాలు మనకు బోధపడతాయి. శిక్షలు లేని శరణాగతి సౌదం.